గౌరవ శాసన సభ్యులు గౌరవ ఇతర మరి వచ్చినటువంటి అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరిమణులారా గౌరవ పెద్దలారా అనేక మంది వర్చువల్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ అద్భుతమైనటువంటి మరి పెద్ద కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరి సోదరుమందరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం నేను గత 2-3 రోజులుగా నేను ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాను నితిన్ గడ్కర్ గారితో కలిసి వెళ్తా ఉన్నానని చెప్పినప్పుడు ఎందుకని అడిగారు నేను చెప్పాను 21,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మరింతగా మార్చే విధంగా దేశాన్ని అభివృద్ధి దిశలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి నితిన్ గడ్కర్ గారి నేతృత్వంలో ఈ రోజు ఈ యొక్క రహదారులు 21,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యమేశారు ఒక రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయల రహదారుల కోసం కేటాయింపులు జరుగుతున్నాయనేటువంటి వాస్తవాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితి కానీ ఇది వాస్తవం ఈ రోజు దేశంలో నేను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిని మై నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కా మినిస్టర్ను ఆదరణీయ నితిన్ గడ్కరీ నేతృత్వమే లగ్భగ్ 60,000 కోట్ల సే దాదా ఆజ్ రోడ్ కనెక్టివిటీ కామ్ నార్త్ ఈస్ట్ మే హో రహా హై మై తెలంగాణ మే జాతా హూ తెలంగాణ మే భీ ఆజ్ రోడ్ కనెక్టివిటీ కి కామ్ తేజీ సే హో రహా హై ఆజ్ భారత్ కా భారత దేశం యొక్క చిత్రపుకం మారింది ఎక్కడైనా అమెరికాలు అంటారు ఒక సామెత అమెరికా ఇస్ రిచ్ బికాస్ ఆఫ్ రోడ్స్ ఆర్ గుడ్ అమెరికా ఇస్ గుడ్ బికాస్ ఆఫ్ రోడ్స్ ఆర్ గుడ్ అంటారు కాబట్టి ఆ రకంగా ఏ దేశంలో అయితే కనెక్టివిటీ ఉంటుందో ఆ దేశం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పేదరికం పోతుంది దేశం అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయం మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సత్యం అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు రోడ్ కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ సీ కనెక్టివిటీ కానీ ట్రైన్ కనెక్టివిటీ కానీ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే ప్రయత్నము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క 21,000 కోట్లతో ఈరోజు రోడ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 7.5 సంవత్సరాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈరోజు చాలా మంది మరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రం పట్ల కూడా వివక్షత ఉండకూడదు అన్ని రాష్ట్రాలు సమగ్రంగా కలుపుకొని అభివృద్ధి చేయాలి అదే నిజంగా ఒక కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యతను మనసా వాచ నమ్ముతున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ ఉన్నాము అది ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నదని కాదు ఇది భారతదేశము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడు ప్రతి గ్రామము ఇది భారతీయ గడ్డ మీద ఉన్నటువంటి గ్రామము అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అందుకే ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనకు తెలుసు ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలతో 14 విద్యా సంస్థలను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి జాతీయ రహదారులు పెద్దలు మాట్లాడతారు కాబట్టి జాతీయ రహదారుల విషయం వాళ్ళు అనేక విషయాలు మనకు తెలియజేస్తారు ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా శ్రీశైలం దేవాలయం ఎక్కడైతే పుణ్యక్షేత్రం ఉందో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఉందో అక్కడ కూడా ఈరోజు మౌలిక వసతుల కల్పన కోసం మా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా సింహాద్రి దేవాలయం అన్నవరం దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అక్కడ కూడా మంజూరు చేయడం జరిగింది అమరావతిలో మరో దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఇంతకుముందు కృష్ణప్రసాద్ గారు చెప్పారు అనేకమైనటువంటి ట్రైబల్ సర్క్యూట్ కావచ్చు అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క
ఆంధ్రప్రదేశ్ లో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఎందుకంటే మన యొక్క విశాఖపట్నం జిల్లా కావచ్చు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు ఈ జిల్లాలలో అల్లూరు సీతారామరాజు నడవడినటువంటి జిల్లా. గిరిజన ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. వారి యొక్క ప్రముఖంగా వారి యొక్క మరి జ్ఞాపకాలను స్మరించుకొని వారి యొక్క స్మరణను భావితరాలకు అందించేటువంటి దిశలో ఈరోజు అల్లూరి సీతారామరాజు యొక్క మ్యూజియంను కూడా విశాఖపట్నం జిల్లాలో ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నామనే విషయాన్ని మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎందుకంటే ఈ సంవత్సరము 125వ జయంతి, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగను దేశమంతా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ యొక్క వచ్చేటువంటి సంవత్సరము అల్లూరు సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో జరుపుతాము, హైదరాబాద్ లో జరుపుతాము, అదేవిధంగా ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అల్లూరు సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతంగా జరపబోతా ఉంది. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు పరిశోధన సంస్థలను కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ అనేక రకాలుగా డిఫెన్స్ యాక్టివిటీ కావచ్చు లేక పోర్టు యాక్టివిటీ కావచ్చు ఈ ప్రాంతంలో చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో చేయి చేయి కలిపి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎయిర్ కనెక్టివిటీ కానీ ట్రైన్ కనెక్టివిటీ కానీ పోర్ట్ కనెక్టివిటీ కానీ ఈరోజు సీ కనెక్టివిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు విశాఖపట్నంలో అనేక రకాల పరిశ్రమలకు సహకరిస్తున్నాం. ఈరోజు వైద్య రంగానికి చెందినటువంటి పరికరాలు తయారు చేసేటువంటి అత్యంత పెద్ద పరిశ్రమ ప్రాంతము ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు టాయిలెట్ల నిర్మాణం కోసం కానీ వంట గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడంలో కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలకు ఆర్థిక సహకారం అందించే విషయంలో కానీ మీకందరికీ తెలుసు ఈరోజు పెద్ద కరోనా ఇంత పెద్ద మీటింగ్ జరుపుకుంటున్నామంటే ఈరోజు ధైర్యంగా కొంతమంది మాస్కులు పెట్టుకున్నాము, కొంతమంది పెట్టుకోలేదు, అయినప్పటికీ కూడా ధైర్యంగా వచ్చి కూర్చుంటున్నామంటే దానికి కారణము వ్యాక్సిన్ తీసుకున్నామనేటువంటి ధైర్యం. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలోనైనటువంటి అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. 175 కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ యొక్క భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క కరోనా సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఈరోజు ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆహార ధాన్యాల కార్యక్రమం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక్క భారతదేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి అనేక రకాలుగా ఈరోజు మనము ఈ యొక్క కరోనాను ఎదుర్కొనే విషయంలో కూడా ధైర్యంగా పోరాడుతూ ఉన్నాం. ప్రజలు సహకరిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు అన్ని కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈ కరోనాను ఓడించే విషయంలో, కరోనా మీద విజయం సాధించే విషయంలో ఈ యొక్క తెలుగు ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి కరోనాను పూర్తిగా రూపుమాపాలి. ఆరోగ్యంగా అందరం కూడా మనం కలిసి పనిచేసుకుంటూ మన యొక్క దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అది విద్యా సంస్థల విషయంలో కానీ పరిశోధన విషయంలో కానీ రోడ్డు కనెక్టివిటీ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తిగా సహకరిస్తుంది. దానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఈరోజు పెద్ద మనసుతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనము సహకరించి
దీన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి అధికారులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా నితిన్ గడ్కర్ గారు ఈరోజు దేశంలో రోడ్ల అభివృద్ధిలో అనేక రకాలుగా కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్కే జనతాకే ఓర్చే సారీ భారత్కే జనతాకే ఓర్చే ఆదరణీయ ప్రధానమంత్రికు ఔర్ అమరా రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ కా మినిస్టర్ డైనమిక్ మినిస్టర్ నితిన్ గడ్కరీజీకు మై ధన్యవాద్ దేనా చాతా హూ. ఉన్కా నేతృత్వమే ఆజ్ భారత్ ఆగే బఢ్ రహే ఉన్కా నేతృత్వమే ఆజ్ రోడ్ కనెక్టివిటీ బహుత్ బడా పేమానే దేశ్ మే ఆగే బఢ్ రహే ఔర్ మై ఆదరణీయ నితిన్ గడ్కరీజీకు మై తెలుగు జనతాకే ఓర్సే దో స్టేట్ కే ఓర్సే సార్ ఆప్క నేతృత్వ మే రోడ్ కనెక్టివిటీ జో తెలంగాణ మే 33 డిస్ట్రిక్ట్స్ హై 33 డిస్ట్రిక్ట్స్ మే 32 డిస్ట్రిక్ట్ కో నేషనల్ హైవే కే బాద్ నయా డిస్ట్రిక్ట్ హోనే కే బాద్ 32